అనకూడదనమాట అనుకుని అలా అనడానికి ప్రయత్నించండి అప్పుడు లాభం ఏమిటనమాట ఒక్క శబ్దమైన సంస్కరించుకుని సరైన ఉచ్చారణ చేస్తే దానివల్ల శుభ ఫలితములు పొందుతాం అన్నమాట మొత్తం మీద త్రెంబకం నాసికా తీరంలో ఉన్నది గౌతమి గౌతమీత అంటే గౌతమి గోదావరి తీరంలో త్ర్యంబకేశ్వరుడు అనే పేరుతో ఆ మహానుభావుడు వెలిశాడు మూడు కళ్ళతో వెలిశాడు గౌతమ మహర్షికి వరం ఇచ్చి హిమాలయతు కేదారం ఇదిగో కేదార క్షేత్రంలో హిమాలయాల్లో కేదారేశ్వరుడు అనే పేరుతో వెలిశాడు పాండవుల ధర్మమానని ప్రత్యేకంగా వెలిసినటువంటి స్వామి ఆయన ఇక కృష్ణయసించ విశాలకే విశాల క్షేత్రం ఇది కూడా మళ్ళీ మనకి మహారాష్ట్రలోనే ఉన్నది ఇందాక చెప్పిన మూడుతో పాటు నాలుగోది కూడా అక్కడ ఏకకాలంలో తిరిగేయచ్చు మేము నాలుగు ఒకే బెల్ట్లో ఒకప్పుడు అక్కడ సప్తాహం చేసి తిరిగాం ఈ ఘుస్మేశం కూడా ఘుస్మేశము ఘుష్ణేశము రెండూ రేటే కానీ ఘుస్మె అని ఒక అందగత్తు ఉండేది ఆవిడ పేరు మీదగా అయ్యాడు ఆయన అక్కడ విశాలేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు ఆయన ఆయన్ని మనం ఘుస్మేశ్వరుడు అంటాం క్షేత్రం విశాల క్షేత్రం అవటం వల్ల విశాలకేశ్వరుడు అని కూడా పిలుస్తాం మొత్తం మీద ఘుస్మేశంచ విశాలకే మహారాష్ట్రలో ఉన్న విశాల అనే గ్రామములో ఘుస్మేశ్వరుడు అనే పేరుతోటి ఈశ్వరుడు మరొక జ్యోతిర్లంగా వెలిచాడు ఇవి పన్నెండు జ్యోతిలింగాలు సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావని దారుణస్యా విశేషం త్రంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం ఘృష్ణే సంచ విషయాలకే ఈ పన్నెండు పరమ పవిత్రమైన జ్యోతిలింగాలు ఈశ్వరుడంటేనే మహాజ్యోతి పరమాత్ముడంటే ఎవరు కాంతిస్వరూపుడు ఎటువంటి కాంతి నీవార శోకవత్త పేతాభా సత్యనూపమా నీవార ధాన్యం అని ఒక ధాన్యం ఉన్నది ఆ ధాన్యం ఒడ్డు గింద యొక్క చెట్ట చివరి ముళ్ళు ఎంత ఉంటుంది ఎంత కొస ఆ కొసకి మధ్యలో అంత కొస వంటి మధ్యస్థానంలో ఆయన అంటే పరమాత్ముడు అత్యంత సూక్ష్మమైనటువంటి కాంతి స్వరూపుడు ఆ సూక్ష్మ కాంతి మన హృదయ మధ్యంలో ఉన్నది ఈ స్థానానికి కింద అత్యతిష్ట దశాంగులం అక్కడ వెలుగుతున్నది ఆ లోపల ధగ ధగ వెలిగిపోతున్న ఈ కాస్త జ్యోతే అణువుతో పోల్చదగినది గనక అణుపమా అన్నారు అణువుతో పోల్చచ్చు కానీ ఇంకా చిన్నది అది అణువు కూడా దాని ముందు బలాదూరు అంటే ఎంత సూక్ష్మాతి సూక్ష్మో ఆ జ్యోతియే ఇంత బ్రహ్మాండమంతా వ్యాపించింది అదే సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్టు ఆయనే ఇంద్రుడు ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే శివుడు తనకు తానే ప్రభువు వేరే ఆయనకి అధిపతులు లేరు అంటే స్వరాట్ అంటే తనకు తానే అధిపతి అన్నమాట ఆయన స్వయం ప్రభువు ఆయన ఆ మహానుభావుడి యొక్క జ్యోతిస్సు భువన బ్రహ్మాండములంతా వ్యాపించింది ఒకప్పుడు అందుకే ఆ పాతాళ నభస్థలాంతభువన బ్రహ్మాండ మా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ మౌలి వెల సత్పూర్ అన్నారు ఎక్కడో పాతాళంలో మొదలై ఆకాశం చిట్ట చివరి దాకా వెళ్ళి భూమి ఆకాశాలంతటా వ్యాపించి ఎక్కడ మొదలయ్యిందో ఎక్కడ అంతమయ్యిందో ఎంత వ్యాపించిందో తెలియకుండా ఉన్న అనంత ప్రపంచాన్ని నిండి ఉన్న జ్యోతిహి వెలుతురు ఆ వెలిగే లింగమే ఒక స్ఫటిక లింగ రూపంలో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది అంతటి శక్తిని మనం చూడలేం గనక గ్రహించలేం గనక ఆ జ్యోతి పన్నెండు భాగాలు చేసుకున్నాడు ఆయన ఈ పన్నెండు భాగాలు చేసుకుని పన్నెండు సూర్యుళ్లను సృష్టించాడు వాళ్ళనే ద్వాదశ ఆదిత్యులు అంటారు ఈ పన్నెండు సూర్యుల్ని కూడా మళ్ళీ మనం చూడలేమని భూలోకంలో ఈ ద్వాదశ జ్యోతులను జ్యోతిర్లింగ రూపంలో భక్తుల వంకతో మనకి ఆవిష్కరింపజేసి దర్శనమిప్పిస్తూ కలియుగాంతం వరకు ఉండి మనల్ని ధన్యులు చేస్తున్నాడు ఆ పరమేశ్వరుడు అటువంటి జ్యోతిర్లింగాలను అందరూ చూడగలుగుతారా మరి చూడగలిగిన వాటిని గుర్తించగలుగుతారా ఎన్ని యాత్రలు అండి డబ్బు ఉండడం ఒక ఎత్తు డబ్బున్న ఆరోగ్యం సహకరించడం ఒక ఎత్తు ఇవన్నీ ఉన్న పనులు సహకరించవు వెళ్ళి కూడా చూడలేని వాళ్ళు కొందరు ఉన్నారు యావజ్జీవితం ఎంత ప్రయత్నించినా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఈ రోజు నుంచి ఈ కథారంభం దగ్గర నుంచి అత్యంత శ్రద్ధతో విడిచిపెట్టకుండా వింటే మీకు హరిగారిచ్చిన ఉపకారాన్ని మరిచిపోకుండా దీన్ని సద్వినియోగం చేసుకుని వినగలిగితే మీ జీవితం ధన్యమైపోతుంది ఇక్కడుండి ఎక్కడికి అడగల్లా ఇక్కడే ఉండి పన్నెండు జ్యోతిర్లింగాల చరిత్ర వినడం వల్ల ఇక్కడ ఉండి పన్నెండు జ్యోతిర్లింగములను దర్శనం చేసుకునే ఫలితం వస్తుంది ఇంకొక మాట కూడా అన్నాడు ఇక్కడ బ్రహ్మ పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకేసారి ఎవరు చూడలేరు చూడాలంటే వాడు విష్ణువో శివుడో బ్రహ్మో వ్యాసుడో ఇలాంటి వాళ్ళు అవ్వాలి వ్యాసుడంటే టింగన మాయమవుతాడు శివుడికి ఒక దండం పెడతాడు సౌరాష్ట్రం మళ్ళీ అక్కడ మాయమవుతాడు శ్రీశైలం వస్తాడు ఇక్కడ దండం పెట్టి మాయమవుతాడు ఇంకో చోటు గడతాడు వెళ్ళి దండం పెట్టుకుని పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు గంటల్లో తిరిగి రావచ్చు కానీ మనలాంటి వాళ్ళం పన్నెండు జ్యోతిర్లింగాలు ఎంత ప్రయత్నించిన సర్వశక్తులు వడ్డిన వెళ్ళలేము అది అందరికీ తొలిసున్నది అదే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు విడిచిపెట్టకుండా శ్రద్ధగా ఎదురుగుండా కూర్చుని వినగలిగితే ఎలా విన్నా ఫలితమే ఎదురుగుండా కూర్చొని వినరగలిగితే పన్నెండు జ్యోతిర్లింగములు ఒక్క రోజులో చూసిన మహాఫలితం పొందుతారట వింటే ఓ వారం రోజులు ఐదు రోజులు పట్టచ్చు కదా దీనికి చెప్పడానికి ఈ వారం రోజులు కనీసం మనం అన్ని పనులు విడిచిపెట్టి వినాలి టైంకి వచ్చి వినాలి అలా వింటే పన్నెండు జ్యోతిర్లింగములు ఒక్క రోజు చూసినటువంటి ఫలితం పొందుతారని బ్రహ్మ చెప్పాడు బ్రహ్మవాక్యం ఎప్పుడూ కూడా అసత్యం కాదు గుర్తుపెట్టుకోండి అసలు అసలు బ్రహ్మంటేనే సృష్టికర్త మన నుదుటి రాత రాసినవాడు ఆయన ఆయన రాసింది ఎప్పుడూ చెల్లుతుంది ఆ రాతని తప్పించుకోలేకే జనాలంతా గదగదలాడుతున్నారు అంతటి వాడు చెప్పిన మాట ఇది ఒకప్పటి మాట ఇప్పుడు చెబుతున్నాను నేను జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సౌరాష్ట్ర సోమనాథలింగం యొక్క కథ దక్ష ప్రజాపతి బ్రహ్మ మానసపుత్రుడు మహాశక్తి సంపన్నుడు అతనికి వరుసగా అరవై మంది కూతుళ్ళు పుట్టారు ఆ అరవై మంది కూతుళ్లలో మొదటి ఇరవై ఏడుగురు నక్షత్రములయ్యారు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వ భద్రా ఉత్తరా భద్ర రేవతి అని పిలువబడేటటువంటి వాళ్ళు వాళ్లే ఈ ఇరవై ఏడుగురు నక్షత్రాలై ప్రజల యొక్క జాతకాలన్నీ లిఖిస్తూ ఉంటారు ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి దానికి నాలుగు పాదాలు ఉన్నాయి కాబట్టి మొత్తం నూటెనిమిది పాదాలు ఈ నూటెనిమిది పాదాలు కలిపి పన్నెండు రాసులు అయ్యాయి ఆ పన్నెండు రాసులే శివుడు యొక్క జ్యోతిర్లింగముల యొక్క శక్తిని పొందినటువంటి రాసులవి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి ఉన్న నోటెనిమిది పాదాల్లో తప్ప వేరే పాదంలో ఎవడో పుట్టాడు ఈ ప్రపంచంలో ఎవడు పుట్టినా ఈ నూటెమిది పాదాలే ఈ ఇరవై ఏడు నక్షత్రాలే ఎవడు పుట్టినా అయితే అశ్విని లేదా భరణి లేదా కృతిగా ఎలా పుట్టాల్సిందేగా తెలియక ఇదిగో వాడెవడో ఆశ్లేషాల పుట్ట వీడెవడో మూలాలో పుట్టేట మూలంలో పుట్టకపోతే ఇంకెక్కడ పుడతాడు అంటే దూలంలో పుడతాడా వాడు మొహం కాకపోతే కాబట్టి అన్నిటికీ ముద్దరేసి మన వాళ్ళు కొంప ముంచుతున్నారు కంపు చేస్తున్నారు ఏ నక్షత్రంలో పుట్టినా వాడి జాతకం వాడిది ఒకే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల్లో ధర్మరాజు గారు నూట ముప్పై రెండేళ్లు బతికాడు మహా చక్రవర్తిగా బతికాడు శరీరం విడిచిపెట్టకుండా శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు జ్యేష్ఠలో పుట్టిన ధర్మరాజు అదే జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టిన ఇంకొక ఆయన ఉద్యోగం లేక పడుతున్నాడు కాబట్టి జ్యేష్ఠంట జ్యేష్ఠ అంటే అనకండి జ్యేష్ఠలో పుట్టిన వాళ్ళు అందరిలో కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు కొందరు దౌర్భాగ్యులు ఉన్నారు కొంతమంది ఒక రకంగా ఉన్నారు కొంతమంది ఒక రకంగా ఉన్నారు మూలా నక్షత్రంలో పుట్టిన మా తమ్ముడు గారు అద్భుతంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి నలభై రెండు లక్షలు సంపాదించుకుంటాడు బెంగళూరులో బ్రహ్మాండంగా కట్టుకున్నాడు మా ఆఖరి తమ్ముడు ఆ మూలా నక్షత్రంలో ఆ మూలా నక్షత్రంలో పుట్టిన ఇంకోడు గోచికోటతో ఉన్నాడు మూలా నక్షత్రంలో పుట్టిన ఒక ఆవిడేమో అద్భుతంగా మినిస్టర్ చేసింది పేర్లు చెప్పకూడదు ఆవిడ చెప్పకూడదు కానీ సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ చేసి ఈ మధ్యనే చచ్చిపోయింది ఆవిడ ఇంకో మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వెళ్ళి చేపలు పట్టుకుంటున్నారు ఇంకొక మినిస్ ఇంకొక మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వెళ్ళి ఇంకో పని చేసుకుంటున్నారు ఎన్ భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కలిపి వాడు ఒక ఐదు వందల కోట్లు ఉన్నారండి ఈ ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఈ ఆరు వందల కోట్ల మంది ఇరవై ఏడులోనే పుట్టాల్సమా ఇంక దేంట్లోనే పుట్టే అవకాశం లేదు కాబట్టి ఇక మీదటైనా మీలో ఈ భయం పోవాలి తొందరపడి నక్షత్రం వరకు ఒక స్టాంప్ వేసేయకండి స్టాంప్ వేసి మీ ఇంట్లో క్యాంపు వేయవలసిన కోడలను నడిపించకండి సరే ఏది ఏమైనప్పటికీ ఇరవై ఏడుగురు యుక్త వయస్సులోకి వచ్చాక ఒక రోజున తండ్రి దగ్గరకు వచ్చారు తండ్రి గారు అమ్మాయిలు మిమ్మల్ని చూడగానే ముచ్చటగా ఉంది వీరు యుక్త వయసులోకి వచ్చారు ఎందుకు వచ్చారంటే నమస్కారం చేసుకుందాం అనుకుంటున్నాం నాన్న అన్నారట నమస్కారం ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మంచి సంబంధం చూస్తున్నాను మీకు ఎటువంటి వరుడు కావాలో చెప్పండి ఈ భూమండలంలో చాలా మంది ఉన్నారు కశ్యపుడికి పదముగ్గురినిచ్చి పెళ్లి చేశాను అలాగే మిమ్మల్ని కూడా ఎవరికైనా ఒక గొప్ప వ్యక్తి చేతిలో పెట్టాలి ఎక్కువ మంది ఒకడే కట్టుకుంటే సవతి పోరుతో బాధపడాల్సి వస్తుంది కాబట్టి వీలున్నంత వరకు ఏ ఐదుగురినో ముగ్గురినో ఒక్కొక్కడికి ఇద్దాం అనుకుంటున్నాను ఎక్కువ మందిని ఒక్కడికి ఇవ్వడం ఆయన అప్పుడు వాళ్ళు అన్నారు నువ్వు సంబంధం చూడవలసిన అవసరం లేకుండా మేమే చూసేసుకున్నాం వచ్చి అన్నారు అలాగా ఎవరు ఎవరు తల్లి అన్నాడు ఆయన ఆకాశంలో పరమశోభతో వెలిగిపోతూ ఉంటాడు చంద్రుడు ఆ చంద్రభగవానుడు శశాంకుడు ఎంత అందంగా ఉంటాడో సుందరుడంటే వాడే ఎవరైనా అందంగా ఉంటే చంద్రుడిలో ఉన్నావు అని ఈ మధ్యకాలంలో అందరూ పోలిస్తున్నారు ఈ చంద్రుణ్ణి మేము ఇరవై ఏడు మంది ఆరు బయట ఆడుకుంటూ చూశాం ముచ్చరబడ్డాం ఆయన కూడా మమ్మల్ని ప్రేమించారని ఒప్పుకున్నాడు అనగానే ఎంత గ్రంథం నడిచిందో నాకు తెలియకుండా పిల్లలు తలుచుకుంటే ఏదైనా చేస్తారన్నమాట అనుకునే ఆయన ఇంతకీ ఇరవై ఏడుగురు ఒకరినే చేసుకుంటే ఏం బాగుంటుందమ్మా రేపొద్దున మీరు ఐకమత్యం విడిచి మీలో మీరు సవతిపోరుతో కొట్టుకుంటారేమో ఒక్కసారి ఆలోచించండి ఇరవై ఏడుగురు ఒక్కరితో కాపురం చేయటం కొంచెం కష్టమే అన్నాడు ఆయన లేదు లేదు మేము ఐకమత్యంతో ఉంటాం మేము అక్క చెల్లెం ఎప్పుడూ కలిసే ఉంటాం మా భర్త గారిని మేము ప్రేమగా చూస్తాం ఆయన మమ్మల్ని బాగా చూస్తాడు అని వాళ్ళు ఒప్పించారు అప్పుడు దక్షుడు చంద్రుణ్ణి పిలిపించాడు ఏ గారే గజగజలాడుతూ వచ్చేసేటో ఆయన దక్షుడు మహాశక్తివంతుడు కదా ఎంత శక్తివంతుడో అంత క్రోధి ఎంత క్రోధియో అంత మూర్ఖుడు కూడా ఆ విషయం మీకెంత పూర్వం కథలో సతీ ఘట్టంలో తెలిసింది అందుకే అతడు పిలవగానే చంద్రుడు చేతులు కొట్టుకుంటూ గజగజలాడుతూ వచ్చాడు మహాత్మ దక్ష ప్రజాపతి ఏల పిలిచావన్నట్ట ఏల ఏంటి నీ గోల తట్టుకోలేక పిలిచాను నా కూతుళ్ళు ఇరవై ఏడుగురు నిన్ను చూచారు ప్రేమించారు నువ్వు కూడా వాళ్ళని ప్రేమించావని చెప్పారు నాకు తెలియకుండానే నువ్వు వాళ్ళతో ప్రేమలో పడ్డావని అర్థమయ్యింది ప్రేమలో పడ్డం తప్పు కాదు ఆ ప్రేమ చివరిదాకా నిలబెట్టుకోవాలి ఈ ఇరవై ఏడుగురిని నేను నీకు ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను కాకపోతే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అనగా ఇస్తాను మామన్న చేతిలో చేయి వేసి మాట ఇస్తున్నాను మామయ్య అన్నాడు మళ్ళీ ఈ ఇరవై ఏడుగురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అందరినీ సమానంగా చూడు నిష్పక్షపాతంగా చూడు ఒకరిని ప్రేమగా చూచి రెండో వాళ్ళని ఏడిపించావా నా కుమార్తెల్లో ఎవరైనా శోకించి కంట తడిపెట్టి నా దగ్గరకు వచ్చి నాన్న నా భర్త సరిగ్గా చూడడం లేదని చెప్పారా ఇక నేను మిమ్మల్ని క్షమించను జాగ్రత్త నేను క్షమించను శిపిస్తాను అనగానే చర్చ అలా ఎలా చేస్తానండి ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని ఏడిపించడం నా చరిత్రలో లేదు అందరినీ సమానంగా చూస్తానన్నాడు ఒక శుభముహూర్తంలో ఈ ఇరవై ఏడుగురిని చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు దక్ష ప్రజాపతి కొంతకాలం గడిచింది ఈ చంద్రుడికి రోహిణి అంటే చాలా ఇష్టం ఈ ఇరవై ఏడుగులో నాలుగోవిడ అశ్వని భరణి కృత్తిక రోహిణి ఈ నాలుగో ఆవిడ రోహిణి అంటే ఆయనకి బాగా ఇష్టంగా ఉండేది ఆవిడ రూపం ఆకర్షించేది నిజానికి అందరూ ఒకే రకంగా ఉండేవారండి అందరూ అందగ కానీ ఏం చేస్తాం ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపం అంటే ఇష్టం అవి కూడా పూర్వజన్మ కర్మలు ఏవో ఉంటాయి దైవ సంకల్పం ఉంటుంది రోహిణితో మాత్రమే తిరిగేవాడు రోహిణితోటే ముద్దు ముచ్చట్లు తక్కిన వాళ్ళ ముఖమే చూడ్డం మానేశాడు కొంతకాలానికి దాంతో వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా భర్త గారు రాకపోతారా మా ముఖం చూడకపోతారా అనుకుంటూ ఎదురు చూస్తున్న వాళ్ళకి నిరాశ మిగిలింది దాంతో వాళ్ళు ఒకనాడు కన్నీళ్లు పెట్టుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి నువ్వు చెప్పినంత అయ్యింది మా భర్త ఎండ్రి లాంటివాడు మమ్మల్ని వదిలేశాడు కేవలం రోహిణితోటే తిరుగుతున్నాడు మా కాపురం కూలిపోయిందని ఏడిచారు దాంతో ఆయనకి కోపం వచ్చింది చందరైల రమ్మన్నట్ట విమలే కులే సముత్పన్న కళానిధే ఆశ్రి న్యూనాధిక్యం కథం తవా కృతంచే త్వయా పునః వర్తనం విషమత్వే నరక నరకప్రదమీదితం చంద్ర నువ్వు పదహారు కళలకి నిధివి పండితుడివి పరమ పవిత్రమైన అత్రివంశంలో పుట్టి ఆత్రేయ సుగోత్రుడి అయ్యావు అత్రికి అనసూయికి పుత్రుడివి అంత గొప్పవాడివి బ్రహ్మాంశతో పుట్టినవాడివి ఈ పిచ్చి పని చేస్తావా నేను నీకేం చెప్పాను ఇరవై ఏడుగురు కూతుళ్ళని నీ చేస్తాను అందరినీ సమానంగా చూసుకో నిష్పక్షపాతంగా చూసుకో ఎవరిని ఏడిపించకని చెప్పాను కదా ఊ అన్నావు కదా నువ్వు కూడా ఒట్టు పెట్టుకున్నావు కదా ప్రతిజ్ఞ చేసావు కదా ఇప్పుడు సమభావం విడిచిపెట్టి ఏడిపించడం ఏమిటి అయినా జరిగిందేదో జరిగింది ఇది మొదటిసారి గనక క్షమిస్తున్నాను ఆ తప్పు నువ్వు పునః మళ్ళీ చెయ్యకు భార్య అంటే శరీరంలో సగభాగం ఎంతమంది ఆడవాళ్లు నిన్ను నమ్ముకుని వచ్చారు ఒక భార్యని ప్రేమగా చూసి మరొక భార్యని ఏడిపించటం పాపం ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు పైగా నరకప్రదమీరితం భార్యలను పక్షపాతంతో చూడడం నరకానికి దారి తీస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకోసమా అనగా లేదండి ఇంక రేపటి నుంచి జాగ్రత్తగా ఉంటానండి పక్షపాతంగా చూడండి మామయ్య గారు కోపగించగండి అని ఒట్టు పెట్టుకుని వెళ్ళిపోయాడు వెళ్ళి రెండు రోజులు బాగానే ఉన్నాడు కానీ మళ్ళీ మూడు రోజులు మామూలు అయిపోయాట దిక్కుమాల బుద్ధి ఎక్కడికి పోతుందండి పాతవాసన పమ్మంటే పోదట మనిషికి ఒకసారి ఒక దుర్బుద్ధి పుడితే ఆ దుర్బుద్ధి అంత తేలిగ్గా పోదు అందుకే పుట్టుకుతో వచ్చిన బుద్ధి పుడకలతో కారిపోదన్నారు ఈయన మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా శివమాయకులోనై దక్షిణి మాటలేం పట్టించుకోలేదు శుభం భావి యదా యస్య శుభం భావి యదా వై భయా భావి తస్య శుభం భవేత్ ప్రారబ్ధంలో అంటే వాడు అనుభవించవలసిన కర్మల్లో కొందరికి శుభం రాస్తాడు దేవుడు ఆ శుభం అనుభవించవలసి వస్తే ఆ ప్రారంభ శుభం అనుభవిస్తాడు కొంతమంది కర్మ నీకు అశుభమే ప్రారబ్ధం అంటే అనుభవించి తీరాలి కష్టాలే అనుభవించాలని రాస్తాడు పరమాత్మ ఇంక వాడు ఎప్పుడూ కష్టాలే అనుభవిస్తాడు బలవంతమైనది ప్రారంధం అందులో నుంచి ఎంత గొప్పవాడు బయటపడలేడు అందుకే ప్రారంధం భుంజమానశ్చ ప్రారంధం అనే ఒక కర్మ ఉందే అది అనుభవించాలి అసలు ప్రారంధం అంటే ఏమిటి చచ్చినట్టు అనుభవించాలి ఎన్ని పూజలు చేసినా అందులోంచి బయటపడలేడు అలాంటిది ప్రారబ్ధం అంటే ఆ ప్రారబ్ధం వల్ల చంద్రుడు దక్షుడి మాటలు లెక్క చేయక యథాప్రకారంగా రోహిణిని ప్రేమగా చూస్తూ తక్కిన వాళ్ళని నిర్లక్ష్యం చేశాడు ఉపేక్షించాడు అసలు ఇతర భార్యల ముఖాలు ఈసారి పూర్తిగా చూడడమే మానేశాడు మళ్ళీ ఒక సంవత్సరం గడిచేసరికి ఈ స్త్రీలంతా ఏడుస్తూ నాన్న నాన్న అన్నారు ఈ స్త్రీలను ఆయన మళ్ళీ ఈ స్త్రీ చేసి ఉంటాడు చంద్రుడు అర్థం అర్థమైపోయింది ఏం జరిగిందని అడిగాడు నాన్న నువ్వు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు మా భర్త ఇదివరకు కనీసం ఏ వారానికో పది రోజులకో అమావాస్యకో పూర్ణిమకో అయినా అప్పటికి అమావాస్య పూర్ణిమలు లేవులండి అందుకనే సరదాగా మాట అన్నాను మొదట్లో అమావాస్య పూర్ణిమ ఇవి లేవు ఎప్పుడూ చంద్రుడు ఒకే రకంగా దగదగా వెలిగేవాడు ఎప్పుడో ఒకనాడైనా తన ముఖం చూపించేవాడు ఇప్పుడు చూపించడం మానేశాడు ముఖం మమ్మల్ని పలకరించడం మానేశాడు మాకు పూర్ణ దుఃఖం వచ్చి పడింది మా భర్త మా మాట వినడం లేదు నువ్వు చెప్పిన మాట వినక మా ఇష్టం వచ్చినట్టు తెగించి అతన్ని పెళ్లి చేసుకున్నందుకు ప్రాయశ్చిత్తమయ్యింది తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చూడకుండా మేమే సంబంధం నిర్ణయించుకున్నాం అన్న ఆడవాళ్ళకి తగిన బుద్ధి చెప్పాడు వీడు అందుకే తల్లిదండ్రులను నమ్మాలి వాళ్ళు మంచి సంబంధం చూస్తే ఆ సంబంధం గురించి ఆలోచించాలి మాకు మేమే సంబంధం చూసుకుంటాం అని తొందరపడి తల్లిదండ్రుల్ని ధిక్కరించి వెళ్ళిన వాళ్ళు మొగుణ్ణి కోల్పోతారు తండ్రిని కోల్పోతారు టీవీలకి ఎక్కుతారు ఆ తర్వాత టీవీ కోల్పోయి తస్తారు అని మాకు అర్థమయ్యింది అనగా దక్షుడు నా కుమార్తెల్ని ఎంత ఏడిపిస్తాడా చంద్రుడు అనుకున్నాడు వెంటనే చంద్ర ఇలారా అన్నాడు వెంటనే చంద్రుడు దిగొచ్చాడు శ్రూయతం చంద్ర యత్పూర్వం ప్రార్థితో బహుధ మయా నమానితం త్వయాస్మాత్వక్షయీభవా చంద్ర ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు హెచ్చరించాను నీ భార్యల్ని అంటే నా కుమార్తెల్ని అందరినీ నిష్పక్షపాతంగా సమానంగా చూసుకోమని చెప్పాను అయినా నువ్వు నా మాట వినిపించుకోలేదు దౌర్భాగ్యుడ చెప్పిన వాటి వినిపించుకోకుండా ఈ బంగారం లాంటి నా కూతుళ్ళని ఎంతో ప్రేమగా పెంచుకున్న నా తల్లుల్ని ఏడిపిస్తావా వాళ్ళ కంట తడిపెట్టిస్తావా దీనికి ఇదే నా శాపం నీ ఈ రోజు నుంచి క్షయీభవ క్షయరోగం కలిగిన వాడిపో అన్నాడు క్షయరోగ గ్రస్తుడవైపో క్షయరోగం వచ్చి కిక్కు కిక్కుని దగ్గుకుంటూ బక్క చిక్కిపోయి కళలు మాసి కాంతి బాసి గహనం పాలైపో అన్నాడు వెంటనే చంద్రుడు క్షయరోగగ్రస్తురైపోయాడు మళ్ళీ మామూలు క్షయ కాదట ఏళ్ల తరబడి క్షయ ముదిరిపోతే వాడు అలా అయిపోతాడు అలాగైపోయాడు ఎండిపోయాడు ఆయన కళలు పోయి కాంతి విహీనుడైపోయాడు పొట్ట పట్టుకుని బాబు ఒకటే దగ్గడం మొదలు పెట్టాడట ఈ కరోనా వైరస్ కంటే పెద్దగా దగ్గడం మొదలు పెట్టాడు ఈయన ఆకాశానికి వెళ్ళి దగ్గుకుంటూ కూర్చుంటూ ఉంటే నీరసడిపోయి బక్క చెక్కిపోయి కళలు బాసిపోవడంతో చంద్రుడి కష్టం కంటే దేవతలకు ఎక్కువ కష్టం వచ్చి వాళ్ళు ఏడ్చారు హాహాకారో మహానాసీత్ తదేందో క్షీణతాంగతే ఇందుడు అంటే చంద్రుడు క్షీణించిపోవటం వల్ల లోకమంతా దుఃఖగ్రస్తం అయిపోయింది లోకంలో వాళ్ళంతేడడం మొదలుపెట్టారు కారణం ఏంటో తెలిసిన చంద్రుడు ఓషధులకి మూలకారకుడు చంద్రుడి కిరణముల వల్ల ఓషధులు తయారవుతాయి చంద్రుడి వల్లే కొన్ని పంటలు పండుతాయి చంద్రుడి వల్లే పత్తి అనే ఒక పంట వస్తుంది అసలు పత్తి చంద్రుడు సక్రమంగా లేకపోతే పండదు అందుకే మనం ఏం చేస్తాం పత్తి వల్ల వస్త్రాలు తయారవుతాయి గనక నెల పొడుపునాడు విదినాడు చంద్రుడు అలా కొంచెం కనపడగానే ఓ చంద్ర నీవు మాకు పత్తి అనే పంట ఇచ్చావు దానివల్ల ఈ వస్త్రాలు వచ్చాయి అందువల్ల కృతజ్ఞతా సూచికంగా ఇందులోంచి ఒక నూలు పోగు ఇలా తెంపి నేను తెంపలేకపోతున్నాను అనుకోండి ఓపిక వాళ్ళు ఇలా తెంపేవారు పూర్వం ఇలా తెంపి ఇదిగో అని విసిరేవారు అప్పటి నుంచి చంద్రుడికో నూలు పోగు అనే సమయత పుట్టింది చంద్రుడి వల్ల వచ్చిన వస్త్రంలోంచి ఒక నూలిపోగా ఆయనకి ఇవ్వాలట ఎప్పుడు వద్దు సుమా మీరందరూ ఇప్పుడు తెంపడం మొదలడితే హాలంతా మళ్ళీ నూలు పోగులు ఏమి వాళ్ళేమో తొడవలేకపోతున్నారు ఒక్క నెల పొడుపునాడు ఒక్కసారి చాలు జీవితంలో అది కూడా కృతజ్ఞతా సూచకంగా కాబట్టి చంద్రుడు ఉంటే వస్త్రాలుంటాయి చంద్రుడుంటే ఉంటాయి చంద్రుడు ఉంటే చంద్రుడు ఉంటే ఆహ్లాదం ఉంటుంది ఇప్పుడు చంద్రుడు లేకపోవటంతో అవన్నీ పోయాయి అందులో కొన్ని ఉన్నాయి ఈ ఓషధుల వల్లే మనం యజ్ఞం చేస్తున్నాం యజ్ఞంలో ఈ ఓషధులు పూర్ణాహుతిలో వేస్తే దేవతలు సంతోషిస్తారు యజ్ఞం జరగాలంటే తప్పనిసరిగా ఈ వశతులు ఉండాలి అదే కాక సోమలత అని ఒక లత ఉంటుంది ఈ లత హిమాలయాల్లో పెరుగుతుంది ఇది సోముడి వల్ల పెరుగుతుంది కనుక దాన్ని సోమలత అన్నారు ఈ లత యొక్క పసరు పిండి ఒక ద్రవం తయారు చేస్తారు దాన్ని సోమరసము అంటారు యజ్ఞం పూర్తయ్యాక పూర్వం ఈ సోమరసం తాగేవారు అది తాగితే అద్భుతమైన కాంతి ముఖానికి ఉండేది మంచి పాండిత్యం వచ్చేది ఇప్పుడు ఆ సోమలత దొరకడం పోయింది అనుకోండి అందుకే యజ్ఞాలు కూడా పూర్వం ఉన్నంత ప్రభావం లేకుండా అయిపోవడానికి అది కూడా కొంత కొంతకారణమాట పూర్వం సోమపానం చేసి సోమయాజీ అని పిలువబడేవాడు ఆ సోమరసం కోసం దేవతలు గిజగిజ నడిపోతారండి అది తాకపోతే వాళ్ళు ఉండలేరు ఆ తాగితేనే వాళ్ళకి బలం శక్తి అందుకేగా సోమరసం లేక అశ్విని దేవతలు ఏడ్చి చెవనుండి పట్టుకుని వాళ్ళు సోమరసం తాగి గొప్పవాళ్ళు అయ్యారు అటువంటి సోమరసం ఆగిపోయింది యజ్ఞములు ఆగిపోయాయి చంద్రుడు లేకపోతే యజ్ఞం కూడా చేయడానికి లేదు అదో సమస్య యజ్ఞాలు లేకపోతే ఏమవుతుంది దేవతలు బక్క చెక్కిపోతారు వాళ్ళు బక్క చెక్కిపోతే వర్షాలు కురిపెంచరు వర్షాలు కురవకపోతే భూమి నదీ నద జలాలతో సమృద్ధిగా ఉండదు భూగర్భ జలాలు ఎండిపోతాయి ప్రపంచమంతా అట్టుడికి పోతుంది పంటలు పండవు గడ్డి ఉండదు భూమికి తాపం పెరిగిపోతుంది ప్రజలు మండి ఆడిపోతారు ఎంత నష్టం వస్తుంది చేయ వజ్రి మది వజ్రి సంతసింప వానగురియు వానగురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి ధేనుగణము బ్రతుకు ధేనువులు బ్రతికెనేనియు మానదు ఘనమైన పాడి నోనముగ పాడి పాడిగలిగిన మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు వర్షం కురిస్తే భూమి మీద జల సమృద్ధి ఉంటుంది పంటలు పెరుగుతాయి పచ్చగడ్డి పెరుగుతుంది పంటలు ప్రజలు ఉపయోగించుకుంటారు గడ్డి ధేనువులకి వేస్తారు ఆవులు తింటాయి మళ్ళీ మనకి పాలు ఇస్తాయి పాలు వల్ల పాడి వస్తుంది ఈ పాడి వల్ల మళ్ళీ నెయ్యి వస్తుంది ఈ నెయ్యిలో కొంత భాగం దేవతలకు యజ్ఞ రూపంలో అందిస్తాం అప్పుడు వాళ్ళు మనకు వర్షం ఇస్తారు ఈ విధంగా దేవతలకి మానవులకి మధ్యలో ఇచ్చుకుని ఇచ్చిపుచ్చుకునే బంధం యజ్ఞం ఆ యజ్ఞములన్నీ చంద్రుడు క్షయించడం వల్ల ఆగిపోయి వాళ్ళు చిక్కిపోయారు దేవరుషులు ఏడ్చారు ప్రపంచమంతా దుఃఖంతో నిండిపోయింది అకాలంలో అందరికీ నష్టం వచ్చింది అప్పుడంతా కలిసి బ్రహ్మ దగ్గరికి పరుగు పరుగు నిలిపోయారు బ్రహ్మదేవ శుభభాగ్య విధాత దక్షుడేమో అల్లుడి మీద కోపం వచ్చి చెప్పించాడు ఆ అల్లుడిగాడు గిల్లుడైపోయాడు శాపం వల్ల దాంతో మా నోట్లో చిల్లు పడింది తిండి లేకుండా అయిపోయాం ఇప్పుడు ఏం కష్టం వచ్చినా మాకే వచ్చింది ఈ చంద్రుడు బాగుపడకపోతే లోకములన్నీ నశిస్తాయి గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు కొట్టుకుని మధ్యలో సామాన్యుల్ని నలుపుతున్నారు రెండు గొర్రె పొట్టేళ్లు ఢీకుంటున్నాయట మధ్యలో వచ్చినటువంటి నక్క పచ్చడైపోయింది అయిపోయింది నీతి చంద్రుడిలో కథ ఉంది ఓ తోట రెండు గొర్రె పొట్టేళ్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి ఢీ అని కొట్టుకుంటాయి గొర్రె పందేలు చాలా ఒక భయంకరమైన వండిపోయి అవి కొమ్ములతో ఫట్ పట్టను కొట్టుకుంటాయి అన్నమాట అలా ఏదో ఒకటి తెచ్చిదో కొట్టుకుంటాయి ఈ గొర్రె పొట్టేళ్లు టపాటప్ప కొట్టుకుంటూ ఉంటే వాటి నుదురు పగిలి కొంచెం నెత్తురు కింద పడిందిట ఎంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ బక్క చిక్కిన డొక్కలు ఎండిన దిక్కుమాలి నక్క ఆ నక్క మధ్యలోకి వచ్చింది ఈ రెండు వెళ్ళి మళ్ళీ వచ్చే ఆ నాలుగుతో రక్తం తాగుతుంటే ఈ రెండు మళ్ళీ వచ్చి ఢీ కొట్టాయిట అది డొక్కలు పగిలి పచ్చడి పచ్చడి తెచ్చింది గొర్రె పొట్టేళ్ల మధ్యలో నక్కలు నలిగినట్టుగా దక్షుడికి చంద్రుడికి మధ్యలో మేము నలిగిపోతున్నాం మమ్మల్ని రక్షించమనగాని అప్పుడు బ్రహ్మగారు మీకు వచ్చిన కష్టం నాకు కష్టం లాంటిది ఇదంతా శివమాయ ఈశ్వరుడు లోకంలో రావాలి ప్రజల్ని రక్షించాలి అయ్యో ఎంత కష్టం వచ్చింది ప్రస్తుతం ఈ చంద్రుడు చాలాసార్లు పొరపాటు చేస్తున్నాడు ఒకప్పుడు బృహస్పతి భార్య తారనెత్తుకుపోయాడు ఆ గండ నుంచి ఏదో రక్షించాం ఇప్పుడేమో మామగారికే ద్రోహం తలపెట్టాడు మామగారి మాట వినలేదు అందులో దక్షుడు మొండాడు వీడు మొండివాడు సరే అయ్యింది ఏదో అయ్యింది అనుకోండి ఏది జరిగినా అంతా మన మంచిగా అన్నాడు ఆయన ఈ ప్రపంచంలో ఏ ఏది జరిగినా ఇది చాలా గొప్ప శ్లోకం జాతం తత్ సుజా సుసంజాతం యత్ జాతం తత్ సుసంజాతం భవతి ధ్రువం ఈ ప్రపంచంలో ఏది జరిగినా అంతా మన మంచిగా అట ఇది జరిగింది లేదు లేదంతా మన మంచిగా అది ఇక్కడ సామెత యత్ ఏది జాతం జరిగిందో తత్ సుసంజాతం మన మంచిగా జరిగిందని భావించాలి చాలా కాలం క్రితం ఒక అడవిలో ఒక మహారాజు గారు ఉండేవారు అరణ్య సామ్రాజ్యాన్ని బాగా పాలించేవాడు ఆయన చుట్టుపక్కల నగరం చుట్టూతో అడవులు ఉండేవి చాలా గొప్ప రాజు పరాక్రమవంతుడు ఆయన దగ్గర మంత్రిగారు ఉండేవారు ఈ మంత్రి గారు ఏం జరిగినా అంతా మన మంచిగా మహారాజా అనేవాట ఇలా ఉండగా ఒక రోజున ఈ రాజుగారు కత్తి తీసుకుని పండు కోసుకుంటూ ఉంటే రాజుగారి వేలు కుడి చేతి వేలు పటక దిగిపోయింది మొత్తం వేలు ఊడి కింద పడిపోయింది పట్న వేలు బాబుహో ఈ వేలు దిగిపోయిందని రాజుగారు ఏడుస్తుంటే మంత్రిగారు అంతా మన మంచికే మహారాజా దుఃఖించకండి అన్నట్ట దాంతో వండిపోయింది మండిపోయింది నా వేలు దిగి నేను ఏడుస్తుంటే అంతా మన మంచిగా అంటావా ఎవరక్కడా ఈ గారిని చెరసాలలో వెయ్యండి అన్నాడు అప్పుడు కూడా మంత్రి గారు అంతా మన మంచిగా మహారాజా అన్నట్ట ఆ మంచి ఏదో జైల్లో అనుభవించు పో వీడికి రోజు ఒక్కపోటే జొన్నన్నం పెట్టండి వేరే మంచి అన్నం పెట్టకండి అన్నట్ట పాపం మంత్రి గారిని జైల్లో వేశారు రాజుగారు కొంతకాలానికి వేలు గాయం తగ్గాక కోలుకున్నాడు వేలు తెగిపోయింది కానీ ఇంకా కొట్టలేకపోయారు పాపం పూర్తిగా తెగిపోయింది గాయం మాత్రం మానింది పుండు తగ్గింది ఈ రాజుగారికి వేట అంటే పెచ్చ రెండు నెలలకో మూడు నెలలకోసారి అడవికి వేటకెళ్ళేవాడు ఒక రోజున కొంతమంది భటుల్ని వెంట పెట్టుకుని అడవికి వేటకెళ్ళాడు తీర అక్కడికి వెడితే భటులు ఒక వైపుకి వెళ్ళిపోయారు రాజుగారు గౌరవేమో అడవిలో ఎక్కడికో పట్టుకుపోయింది దా దోవ తప్పించింది ఆ అడవిలో నరభక్షకులైనటువంటి బోయవాళ్ళు ఉన్నారు కిరాతకులు వాళ్ళు ఎవడన్నా మగవాడు గనక దొరికాడా వాడిని తీసుకుపోయి వాళ్ళకు ఒక పెద్ద భద్రకాడు ఉంది ఆ భద్రకాడికి బలిచ్చి ఆ తర్వాత ఈ మాంసాన్ని ఉడకబెట్టుకుని శుభ్రంగా కళ్ళు తాగేసి దాంతోపాటు ఈ మాంసం తింటారు స్త్రీలు దొరికితే ఎత్తుకుపోతారు అది వేరే విషయం వీడు ఆ నరభక్షకులకు దొరికాడు ఆహ్ బలి దొరికాడరా మంచి రాజుగారిలో ఉన్నాడు బలంగా దుక్కలా ఉన్నాడు ఒరే ఈ దుక్కలా ఉన్నవాడిని రేపు మొక్కలు చేసి అమ్మకి బలిచ్చి ఆ తర్వాత మొక్కలన్నీ కారంలో పోప్పు పెట్టి వేయించుకుని సూపు తాగేద్దాంరా అనుకుని రాజుగారిని జైల్లో బారేశారు రాజుగారు ఏడు మొహంతో మహారాజు అంతటి వాడిని నా కర్మగారి జైల్లో పడ్డాను రేపు నా తలకాయ తెగిపోతే దిగి తచ్చిపోతానని ఏడవడం మొదలు పెట్ట తెల్లారింది ఈయనకు శుభ్రంగా స్నానం చేయించి బలిచ్చే ముందు ఏం చేస్తారంటే మొహంతో పసుపు పోసి వేడలో మండలేసి ఆ తర్వాత తీసుకెడతారు ఈయన్ని బలిపశువుగా చేసి భద్రకాళి విగ్రహం దగ్గర తీసుకెళ్లారు పెద్ద మహాకాళి విగ్రహం నీళ్ళు విగ్రహం ఆ విగ్రహం అంతా పసుపు కుంకాలు పుయ్యబడి మెసమెసలా ఆడిపోతోంది రాజుగారి పై పైన పోయాయి పడుకోరా బోర్లా తలకై నరికేస్తాం అన్నాడు తలారి వాడి దగ్గర ఎంత పెద్ద కత్తి అది ఆ కత్తిలా నూరుతున్నట్టు పైగా వీడు పడుకోబెట్టారు ఇలా పడుకోగానే వెంటనే ఆ తలారి నరికేవాడు బలిచ్చేవాడు ఆపేయండి బలి అన్నట్ట చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు ఆపేయాలంటే ఈ దౌర్భాగ్యుడికి బొటన వేలు లేదు వేలు తెగినవాడు వికలాంగుడు కదా వికలాంగుడు బలికి పరికిరాడు అందువల్ల వీళ్ళు వదిలేయండి అన్నాడు అప్పుడు జనాలంతా నువ్వెక్కడ దొరికేవరా మాకు వికలాంగుల్ని మేము చంపం బలివం అని బొక్కలో రెండు పోట్లు పొడిచి ఇంకెప్పుడు మాకు దొరక్కు అని వదిలేశారు అప్పుడు గుర్తుకొచ్చింది రాజుగారికి మా మంత్రిగారు అంతా మన మంచిగే మహారాజా అనేవాడు ఈ వేలు తెగకపోతే నా పేక తెగిపోయేది అందువల్ల బతికాను అని మంత్రిని పదే పదే పొగిడి సరే దారిలో భట్లు మొత్తమే దీన్ని పట్టుకున్నారు భటులతో కలిసి ఇంటికి రావడంతో నగరానికి రావడంతో చెరసాల దగ్గరికి స్వయంగా వెళ్లి ఇంతంత తాళాలు తానే తీసి తాళం చెవి తీసి తలుపు తీసి మంత్రిగారి కాళ్ళు పట్టుకుని మంత్రి నన్ను క్షమించు నేను పెట్టాను పెట్టానన్నాళ్ళు ఏడాది పాటు జైల్లో పెట్టి ఏడిపించాను నువ్వు చెప్పింది నిజమే అంతా మన మంచికే వేలే తెగకపోతే నా పీకి దిగిపోయేదని జరిగిందంత చెప్పగానే గారు అంతా మన మంచికే మహారాజా అన్నాడు మళ్ళీ అదేమిటన్నాడు ఆయన అవునండి మీరు నన్ను జైల్లో పెట్టకపోతే నాకు వచ్చేది ఇబ్బంది మనం ఎప్పుడు వేటకెళ్ళినా ఇద్దరం కలిసి ఒకే గుర్రం మీద వెళ్ళేవాళ్ళం ఒకే గుర్రం మీద వెళ్ళిన తర్వాత వేలు లేదు కనుక నిండు వదిలేశారు నాకు వేలు ఉంది నా నాతలకై తీసేవారు మీరు జైల్లో పెట్టబట్టి నేను బతికాను మహారాజా అంతా మన మంచిగా అన్నాడా కాబట్టి ఈ సృష్టిలో ఏది జరిగినా అంతా మన మంచిగా ఆ మాట బ్రహ్మగారు ముప్పై రెండో శ్లోకంలో ఎాతం తత్సుజంజాతం జాతం ఏది జరిగినా అంతా మన మంచిగా అన్నాడు అనమాట ఇదిగో ఇప్పుడు రావడం కూడా మన మంచిగా కాబట్టి మొత్తం మీద ఇది తెలుసుకుందాం ఇక రేపు ఈ సౌరాష్ట్ర సోమనాథలింగం ఎలా ఆవిర్భవించింది విశేషాలు తెలుసుకుందాం మళ్ళీ రేపు యథాప్రకారంగా ఆరు ఇరవైకే కలుసుకుంటాం అప్పటిదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా